మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి సతీష్ పలు విత్తన దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వర్షాకాలం సీజన్లో రైతులకు మంచి విత్తనాలు అందించాలని విత్తన దుకాణదారులకు సూచించారు. అదేవిధంగా విత్తనాల నమూనాలను సేకరించి టెస్టింగ్ కొరకు ల్యాబ్ కి పంపించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ తరఫున విత్తనాల షాపులను రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నామని, నకిలీ విత్తనాలకు తావు లేకుండా మంచి విత్తనాలు రైతులకు అందించేలా ఈ వానాకాలం సీజన్ లో అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, విత్తన దుకాణదారులు శ్రీనివాస్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలోని పలు విత్తన దుకాణాలను పరిశీలించి వానాకాలం సీజన్ కు మంచి విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో ఆ డీలర్ అందరికి కూడా మంచి విత్తనాలు కూడా రైతులకు అందించాలని చెప్పేసి, అలాగే విత్తన నమూనాలు కూడా, విత్తనాల జనరేషన్ కూడా టెస్టింగ్ కోసము మనం ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ విత్తన నమూనాలను కూడా ఈరోజు సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా మేము వ్యవసాయ శాఖ తర్వాత పోలీస్ శాఖ తరఫున కూడా మనము పలు ఈ సీజన్ మొత్తము అన్ని షాపులు, అన్ని విత్తన డీలర్ షాపులు విజిట్ చేస్తూ, రెగ్యులర్ విజిట్ చేస్తూ ఎటువంటి నకిలీ విత్తనాలకు తావు లేకుండా మంచి విత్తనాలు రైతులకు అందేలా, ఈ వానాకాలం సీజన్కు సరిపడా విత్తనాలన్నీ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనము ప్రతిరోజు ప్రతి విత్తన డీలర్ దుకాణాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకుంటున్నాము.